దేవుని పిల్లలకు వందనములు. శుక్రవారం ప్రకటించిన రీతిగా నీ సేఫ్టీ నా లైఫ్ అనే అంశాన్ని మాట్లాడుతున్నాం. నీ సేఫ్టీ నా లైఫ్ అనే అంశాన్ని మాట్లాడుతున్నాం. ప్రేమైన దేవుని పిల్లారా, నీ సేఫ్టీ నా లైఫ్ అనగానే మనకు అర్థమైపోవాలి. నీ సురక్షతలో కోరుకునే దేవుని బిడ్డగా లేదా ఓ దైవజనుడిగా లేదా దేవుని మనసరించిన వాడిగా ఈ లోకం నుంచి బ్రతుకు ముగించుకొని ఎక్కడికి వెళ్ళాలో తెలియని వాడికి ఒక మార్గాన్ని దశ నిర్దేశం చేసేవాడిగా క్రైస్తవులు ఉండాలని ఉండాలని దేవుడు కోరుకున్నటువంటి ఆలోచనే నిశ్చయమై నా లైఫ్. ప్రేమల దేవుని పిల్లారా, దేవుడు మనిషి కొరకు చాలా కష్టపడ్డాడు అని చాలాసార్లు వింటుంటాం. అక్కడి నుంచి ఆది కాండం మొదటి అధ్యాయం 31వ వచనం, దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉందని. ఎన్నోసార్లు ఈ పదాన్ని చూసాను, చాలా మంచిదిగా ఉండును అన్న పదంలోనే దేవుడు ఎంత గొప్పగా కష్టపడ్డాడో మనకి అర్థమవ్వాలి. లోకం గురించి మాట్లాడుతున్నాడు, మన గురించి కాదు. మనకు చెప్తున్నాడు దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను, చాలా మంచిదిగా ఉండెను అని గుర్తు చేస్తున్నాడు. అంటే ప్రజెంట్గా మంచిగా లేదు అని అర్థం. చాలా మంచిగా ఉండేను ఆరో దినంలో పనేది. దేవుడు ఆరో దినాల కష్టమును చివరిగా సృష్టి గురించి తాను చేసిన పని అంతటి గురించి ప్రపంచానికి దేవుడు ఇచ్చినటువంటి సర్టిఫికెట్, దైవ సర్టిఫికెట్ ఏంటయ్యా అంటే సృష్టి దానిలో ఉన్న సమస్తము చాలా బాగా మీ కొరకు చేశాను, చాలా బాగా మీ కొరకు చేశాను. సృష్టిని ఇంత బాగా చేశాడు అంటే ఎంత కష్టపడి ఉంటాడో మనకు అర్థమైతే బాగుండేది. సృష్టి మనం నివసిస్తున్నటువంటి లోకం, దేవుడు చేసినటువంటి ఆ రోజున చాలా మంచిగా ఉన్నది. దాని తర్వాత అన్ని కంప్లీట్ అయిన తర్వాత నన్ను దేవుడు కలిగించి అనగా కని అనగా ఊపిరిని పంపి ఈ లోకంలో ఇంతకాలం ఉండాలి అని లైఫ్ కూడా డిజైన్ చేసి సంవత్సరాలు కూడా ఇచ్చి ఇంకా కావాలని పిల్లలు కోరుకొని మరణం అన్న పేరుతో ఈ లోకంలో మీ పని ముగించుకొని రావాలి అన్నారు. సాగు బ్రతుకుల మధ్య జీవితం ఇది ముగించుకుంటే వెళ్ళిపోయేది మరణం. వెళ్ళిపోవాలి అంటే మనిషికి వెళ్ళిపోవటం అయితే వెళ్ళిపోతున్నాం, కానీ దేవుడు కోరుకున్న మాటలో ఉన్న భావాన్ని అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతున్నాడు. సృష్టి మంచిదిగా ఉన్నప్పుడు ఇప్పటి కాలంలో సృష్టి దాంట్లో ఉన్న సమస్తము కొన్ని నరు కొన్ని మనతోటి వారు మిగతా వారు ఎందుకు వాడైపోయారు అని ఆలోచించారు. వస్తున్నాడు వాడి పని ముగించుకుంటున్నాడు వెళ్ళిపోతున్నాడు, వస్తున్నాడు ఆయుష్ ఉంటున్నాడు వెళ్ళిపోతున్నాడు, వస్తున్నాడు ఏదో చేస్తున్నాడు ఏమీ తీసుకోకుండా వెళ్ళిపోతున్నాడు, వస్తున్నాడు అంతా నాది అని ప్రభుత్వం ఉంటున్నాడు ఏది ఇది కాదు అని తెలుసుకోకుండానే వెళ్ళిపోతున్నాడు. ఇలా వెళ్ళిపోతూ 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 ఉన్నటువంటి మానవ జాతికి దేవుడు చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసా? నేను పనిచేసినప్పుడు సృష్టి మీకు ఇచ్చినప్పుడు ఇంత మంచిదిగా ఉన్నది అన్నప్పుడు ఇది చెడిపోయింది అని నేటి కాలంలో నాకు అర్థమవుతుండే. దీన్ని చూసి కనీసం బాధపడని మనిషి
మరణమన్న పేరుతో ఈ లోకం నుంచి వెళ్ళిపోతే దేవుళ్ళు అదరిస్తాడా? ఈ సృష్టిని చూసి బాధ పంచుకోలేని మనిషి మరణమన్న పేరుతో వెళ్ళిపోతే ఆదరిస్తాడా? ఈ సృష్టిలో వడికేసినటువంటి ఆయుష్కాలను ముగించుకొని దేవుని కష్టాన్ని గుర్తుండగా ఈ లోకం నుంచి వెళ్ళిపోతే దేవుడు క్షమిస్తాడా? ఇన్ని చూస్తున్నప్పుడు నీకు ఏమనిపించాలి? బాధయ్యాలి, దానిలో ఉన్నటువంటి ఆలోచనతో బాధ్యతలతో ముందుకు రావాలి. అప్పుడు దేవుడు అనుకున్నటువంటి ఆలోచన మనిషిగా మనం ఫిలప్ చేయగలం. మన జీవితకాలం ఉత్తత్వ కాలం దాన్ని తెలిసినప్పుడు ఈ రోజున మనిషి వస్తున్నాడు పోతున్నాడు. దేవుళ్ళు ఉన్నా దేవుళ్ళు ఉంటే మాత్రం ఉంటుందా? ఇంటి వాళ్ళ దేవుళ్ళు ఉన్నావు నువ్వు, దేవుళ్ళు భక్తిగా ఉన్నా నువ్వు, దేవుళ్ళు ప్రవశించిపోతున్నా నువ్వు, దేవుళ్ళు గొప్పగా ఉన్నాను అనుకో ఉంటున్నా ఒక నిజంగా ఉన్నా ఉంటే ఎందుకు ఇవ్వడండి? ఉంటే ఎందుకు ఇవ్వడండి? ఎగ్జామ్ హాల్లో ఉన్నా ఇవ్వడం, బస్సులో ఉన్నా ప్రయాణం కానీ చెప్పలేదు కనుక ఉంటే ఇవ్వడం, ఉంటే ఇవ్వడం, ఆలోచిస్తూ ఉంటే ఇస్తాం. అది దేవుళ్ళు ఉంటే పర్లోకం ఇస్తా అంటే ఇబ్బాసం. దేవుళ్ళు ఉండి ఆలోచిస్తూ ఉంటే ఇస్తాం. ఈ ఉంటే అన్న పదం మిస్ అయ్యాడు. నేను ఉన్నా కాబట్టి నాకు పర్లోకం ఇస్తాడు అనుకుంటున్నాడు. ఆ దేవుళ్ళు ఉన్నటువంటి బ్రతుకుల దుస్తులు మనం చూస్తే వాళ్ళు దేవుళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఇచ్చిన ఆయుష్ కాలంలో దేవుడు కోరుకున్న ఆలోచనలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు. వారికి ఇచ్చిన ఆయుష్ కాలంలో దేవుళ్ళు ఉంటూ దేవుడు వారికి ఇచ్చిన ఆయుష్ కాలంలో దేవుడి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటూ ఉన్నారు. ఉన్నారా? ఉంటూ ఉన్నారా? అప్పుడు పర్లోకం వస్తారు. పాపం అన్ని దాచేశారు. బాప్తిస్మ తీసుకోండి, దేవుళ్ళు రండి, గొప్పగా ఉండండి, హ్యాపీగా జీవితం ముగించుకోండి, లోపల వెళ్ళిపోండి, పర్లోకం ఎప్పటికీ ఇవ్వడు. ఈ రిఫరెన్స్ చూడాలి. ఇవ్వడంటే దేవుళ్ళు ఉంటే ఇవ్వడం నేర్పారంటే మనకి మన దౌర్భాగ్యంలో, లేకపోతే మన ఆలోచన దురదృష్టకరంలో, లేకపోతే ఆలోచనని ఎత్తుకు ఎదిగించుకోలేని తిక్కతనమో తెలియదు. కానీ దేవుళ్ళు ఉంటే చనిపోతుందండి అని నేర్పాడు. కానీ దేవుళ్ళు ఎలా ఉంటే దేవుడి దగ్గర తిరిగి వాళ్ళ చేస్తామో నిజంగా దేవుడు వాక్యాన్ని చాలా జాగ్రత్తగా అధ్యయనం చేస్తే తప్ప ఆ రసం పడిపోయి దేవుళ్ళు ఉండండి, దేవుళ్ళు ఉండండి, దేవుళ్ళు ఉండండి, దేవుళ్ళు ఉంటే ఇస్తాడంటే ఎవరు చెప్పాడు? అసలు దేవుళ్ళు ఉంటే ఎలా ఇస్తారు? నా ఎందు ఉన్నటువంటి వాడు నరకాన్ని తప్పించుకుంటాడు. నా ఎందు అంటే అర్థం తెలుసా? క్రియలు ఏమి, తలంపు ఏమి, బ్రతుకాలంలో దైవ చిత్తపు ఉద్దేశం ఎందు ఉంటే యేసుక్రీస్తు వారు దేవుళ్ళు ఉన్నారా? ఉన్నారంటాడు. ఆయన నా ఎందు నీవు నువ్వు, నీ ఎందు నేను నువ్వు ఉన్నవారు అని చెప్పారు. ఈ పదం ఎందుకంటే మీరు ప్రపంచానికి నా ఎందు నీవు నువ్వు, నీ ఎందు నేను ఉన్నవారన్నా వీళ్ళు మన ఎందు ఉన్నారు నేను కోరుకుంటున్నా చెప్పేసి ప్రభు నా ఎందు కానీ నీ ఎందు కానీ భయపడకుండా ఉండాలని నేను కోరుకోవట్లా. వాక్యం ముందు లేఖమే ఉండాలి అని కోరుకుంటున్నా. వాక్యం వల్ల క్రియ క్రియ జరిగించే పనిలో నా ఎందు నీ ఎందు ఆటోమేటిక్గా ఉండాలి. ఒక పని చేస్తున్నామంటే దేవుళ్ళు ఉన్నట్టు లెక్క. దేవుళ్ళు ఉన్నవాడు పని చేస్తాడు, దేవుళ్ళు ఉన్నవాడు కూడా పని చేస్తాడు. యేసుకృష్ణుడు ఎంత మాట్లాడారమ్మా, నా ఎందు నీవు నువ్వు, నీ ఎందు నేను ఉన్నలాగా వీళ్ళు మన ఎందు ఉండాలని నేను ప్రార్థించాలా? అలా ప్రార్థిస్తే మాత్రం ఉపయోగం లేదు. నా ఎందు ఉంటే పడవలేదు, నీ ఎందు ఉంటే పడవలేదు అని నువ్వు చెప్పిన మాట ప్రబలి క్రియ లోకములు లోకములు ఉంటే పడవలేదు. ఇవన్నీ మిస్ చేసి యేసులో ఉండండి, యేసులో ఉండండి, యేసులో ఉండండి, యేసులో ఉంటే మాత్రం ఇస్తాను చెప్ప చెప్ప. ఉన్నటువంటి మనిషి దేవుడి యొక్క చిత్తం నెరవేర్తించే పనిలో ఉంటే ఇస్తారు. అప్పుడు కూడా తక్కువ ఆలోచిస్తారు. ఎందుకంటే చాలా మంది క్యూలో ఉంటారు మన గురించి చెప్తారు. ప్రభావి సోమేశ్వర ప్రభా ఇది వాక్యం ప్రభావం, ఈ వేస్ట్ ఎంత ప్రభావ, ఈ గొప్ప వేస్ట్ ఎంత ప్రభావ, ఇది ఈ చర్చ దీనికి ప్రాణానికి తలవస్తు రాదు ప్రభావం. ఇంకో క్యాటల్ ప్రభావం, ఇది కేవలం నువ్వు ఏమి ఇస్తావా అని చూస్తూ వచ్చే క్యాటల్ ప్రభావం.
అని చెప్పడానికి మనకంటే ముందు గొప్పగా బ్రతికేటువంటి వారు క్యూలు ఉన్నారు. వీళ్ళందరూ తప్పించుకొని రాలేదు తెలుసా, వీళ్ళందరూ తప్పించుకోలేటం కష్టం. వీళ్ళని దాటి వెళ్ళాలి, అసలు వీళ్ళని దాటే వెళ్ళలేదు. ఇంకేం చేస్తారు అంత ఈజీ అనుకుంటున్నారు, బంధాలు పెట్టుకుంటారో లేకపోతే కాకపోతే కాజాలుకుంటారో తెలియదు, కానీ చాలా శత్రువులు తీసుకుంటున్నాడు. అనేక మంది విశ్వాసం దాటి వెళ్ళగలగాలి. అది అప్పుడు ఆలోచించాలి. ఈ లోపల ఉన్న వాడికి ఈ మాట నిజంగా అర్థమైతే బాగుంటుందన్న యోగ గ్రంథం 37వ అధ్యాయం మొదటి వచనం. దీనిని బట్టి నా హృదయం వణుకుచున్నది. ఎప్పుడైనా సరే ఒక సందర్భాన్ని చూసినప్పుడు కానీ, దేవుడు మాటలేని ఒక సభను చూసినప్పుడు కానీ, వాక్యానికి విరుద్ధంగా అనిపిస్తున్న సంఘాన్ని చూసినప్పుడు కానీ, వాక్య ప్రకారంగా బ్రతుకని విశ్వాసం బ్రతుకు చూసినప్పుడు కానీ, వాక్య ప్రకారంగా పాట నిలబడినప్పుడు కానీ, వాక్య ప్రకారంగా సంఘ ఆరాధన జరగనప్పుడు కానీ మనకేమైనా భయం కలుగుతుందా? వాడు పాపాన్ని వాడే మాటలు అంటే మరి నువ్వేం చేస్తే ఆ సభను చూస్తే ప్రభు నాకుంటే తరక్కపోతున్న అన్నావా? అలా అనాలంటే అప్పుడు ఏం జరుగుతుందో నీకు అర్థమవ్వాలి. అలా అనగా నీకు ఉన్నామంటే నీకు భయపడిపోయినటువంటి ఆలోచన పరిపూర్ణంగా ఉండి ఉండాలి. అలా అన్నామంటే వాక్యమైనటువంటి యథార్థత నీకు అర్థమై ఉండాలి. అలా అంటున్నామంటే వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతున్న బాధ నీకు నవ్వుతూ ఉండాలి. అలా అన్నావు, అలా అంటావస్తుంది. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలిస్తే కదా వాక్యం బట్టి. అది మరణం ప్రతి ఓడి పెట్టాలని పెట్టాలని చెప్పింది దేవుడి మహిమకరంగా జరిగింది. జరుగుతుంది జరుగుతుంది జరిగింది మహిమకరంగా జరుగుతుంది. దేవుడి మాట ఉంటే జరిగింది మహిమకరంగా ఉంటే అంటే పడగలుగుతుంది. ప్రిమర దేవుడి పిల్లలు దీన్ని బట్టి నా హృదయము వణుకుచున్నది. దాని స్థలంలో అది కదిలింపబడుతున్నది అంటే నరాలన్నీ చెదిరిపోయి కదిలిపోయి గుండె జరిగిపోతుంది అంటాడు. దేని బట్టి? నేటి కాలంలో వాతావరణాన్ని బట్టి, ప్రార్థన వాతావరణాన్ని బట్టి, విశ్వాసాల జీవితాలను బట్టి, వాడి తలంపులో వాక్యం లేని తనాన్ని బట్టి, వాక్యం అందించని కాపాడే ఉద్దేశాన్ని బట్టి హృదయం వణుకుతుంది, కదిలించబడుతుంది. అంటే అర్థం ఏంటి? ఇంతమంది నిన్ను అందరం తీసుకెళ్ళిన మనమే చేయాలి వల్లయ్యాలి వేయాలి వల్లయ్యకుని పాట అది. ఇంతమందిని నరకానికి తీసుకుపోతున్నప్పుడు నీకు అర్థమైనప్పుడు దేవుని అడగాలి, ప్రభువ ఎక్కడైతే అధ్యయతకి స్తంభాలుగా సంఘాలు కట్టబడుతున్నాయో అక్కడ ఒక్కసారి నేను వెళ్ళాలనుకుంటున్నా, నాకు ఇవ్వవా మార్గం, అది ఇవ్వవాన మార్గం ఒక్కసారి వేసాడండి వాస్కోడి కాబా అమెరికా నుంచి ఇండియాకి మార్గం అంతే ఒక్కసారి. ఆ తర్వాత ఇక చూడండి ఎన్ని షిప్పులు ప్రయాణాలు, ఎన్ని రోజుల ప్రయాణాలు, ఎంతమంది ఓడల సురక్షిత ప్రయాణం, దాంట్లో స్విమ్మింగ్ పూల్, దాంట్లో ఎంజాయ్మెంట్, దాంట్లో లోకం. ఓడ మార్గాన్ని కనిపెడుతున్నప్పుడు వాడు ఉద్దేశం తెలుసా? దారి తెలియాలి, దారి తెలియాలి. ఐస్ బాక్స్ ఉంటాయి, చుడుగుండాలు ఉంటాయి, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఎన్ని రోజులు పడుతుందో తెలియదు, గమ్యం ఏంటో తెలియదు, దిక్సూచి లేదు. వాడు తలంపు మార్గం, వాడు ఆయుధం, వచ్చిన మార్గాన్ని గుర్తుపెట్టుకోవాలి, వస్తున్నప్పుడే గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు నుంచి వచ్చామో, ఎటు పోతున్నామో, ఎటు వెళ్ళాలో, తిరిగి మరణ కాల వెళ్ళాలో, ఏమి ఇవన్నీ గుర్తుపెట్టుకున్నాడు వాసుకోని కావాలి. ఒక మనిషి ఆలోచనలో గుర్తు పెట్టుకోవడానికి సంబంధించినటువంటి ఆ కెపాసిటీని దేవుడు ముందుగానే అమర్చాడని వాళ్ళు చూసి నేర్చుకోవాలి. మనం సముద్ర మార్గాన్ని కనిపెట్టాడంటే ఎక్కడ బయలుదేరాడు గుర్తు పెట్టుకున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు గుర్తు పెట్టుకుంటున్నాడు, ఎలా వెళ్తున్నాడు గుర్తు పెట్టుకుంటున్నాడు, ఎన్నెన్ని మొక్కలు, ఎన్నెన్ని ఐస్ బాక్స్ కొండలు పైగా కలవడానికి నీటిలో సమానం ఉంటుంది అని ఒక్కసారి తగిలిందంటే తెల్లమని పేరు కొండ అంతే. అలాంటి కొండ
నువ్వు తప్పించుకుంటూ 6 నెలలు ప్రయాణం చేస్తే ఇండియా వచ్చింది. ఆయన వేడుకున్నారు, అది కుటుంబంతో మేము ఇల్లు వేడుకున్నాను. వాడు వచ్చేటప్పుడు మొత్తం నోట్ చేసుకుంటున్నాడు, ఇన్ని నిమిషాల నుంచి ఇన్ని నిమిషాలకి ఈ ఆయనకి ప్రయాణించాడు. నోటెడ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ చిన్న ప్రభావం వస్తే మళ్ళీ ధర్మ తీసుకోవచ్చు, మళ్ళీ యాంగిల్ తీసుకోవచ్చు, మళ్ళీ గ్రాఫ్ తీసుకుంటాడు, మొత్తం గ్రాఫ్ తీసుకొచ్చి వాళ్ళు పెట్టాడు. ఆ గ్రాఫ్ ప్రకారం నడుస్తుంది. ఎంత కష్టంగా ఉంటుంది సార్, చాలా ఇష్టం చెప్తారు. విషయం కాదు, అక్కడ కలిపి పెట్టేది సముద్ర మార్గాన్ని వాస్కోడిగా కలిపి పెట్టేది. క్రైస్తవ వాక్యములు బ్రతుకుని కలిపి పెట్టుకోలేక అతనికి దీనిని బట్టి నా హృదయం వణుకుచున్నది అన్నాడు. దాని స్థలంలో నుండి అది కదిలిపబడుతుంది. హత్తుపి తెలుపు కొట్టుకుంటుంది సార్, వాక్యం లేని ప్రదేశాన్ని చూసినా, వాక్యం లేని సంగతాపుల వాక్యాన్ని వింటున్నా హత్తు ఖచ్చితంగా కొట్టుకోవాలి. అయ్యో వాక్యం లేకుండా పోతుంది, ఆలోచన చేయాలి అంటే దేవుడు అడిగితే ఎంత బాగుంటుందంటే, ఎంత బాగుంటుందండి, ఎంత బాగుంటుంది అడగాలంటాడు. ఆయన అడగండి, అడగండి. అది హృదయం వణుకుతుందంటే, హృదయం శేషిస్తుందంటే, దేవుడు కోరుకున్నటువంటి ఆలోచనలు ప్రార్థన వ్యవస్థ లేకపోవడం వల్ల. ప్రార్థన అన్నది దేవుడి ఉద్దేశానికి దూరంగా ఉండటం వల్ల, అది చూసేటువంటి వాక్యం గ్రహించినటువంటి వారు ఖచ్చితంగా ఆ బాధను అనుభవిస్తే దారి ఆటం నాటిగా దేవుడు ఇస్తారు. ఆ బాధ ఆ బాధ ఆ బాధ ఉండాలి. ఆ బాధ ఉన్న వాడి గురించి దేవుడు రాసిన మాటలు తెలుసా, రోమీయుల రాసిన పత్రిక 14:7 మనలో ఎవడును, మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, తన కోసమే బ్రతకడు, ఎవడును ఎవడును తన కోసమే చనిపోడు, కోసమే చనిపోడు. అంటే మనకో మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, తన కోసమే బ్రతకడు. మరి ఎవరి కోసం బ్రతుకుతున్నాడు, వాడి కోసం బ్రతుకుతున్నాడు, వాడి కొరకు మాత్రం బ్రతుకుతున్నాడు. అంతమంది వాడు అడుగులు చేస్తే వాడు కుటుంబ కొరకు మాత్రం బ్రతుకుతున్నాడు. మరి ఎన్ని కుటుంబాలు ఈ రోజున దేవుడి దూరంగా అయిపోతున్నాయి, కుటుంబాలు కుటుంబాలు పాడైపోతున్నాయని తీర్చుకున్న పత్రిక 1:11 కనపడలేదా మనకి? అంటే బాధ్యత విస్మరించినటువంటి క్రైస్తవులుగా ఈ రోజున దేవుడు కనబడుతున్నాం, దేవుడు కనబడుతున్నావు. అంటే బాధ్యత కనబడటం మనకి, మనలో ఎవడు తన కోసమే బ్రతకడు. నువ్వు బ్రతుకుతున్నావంటే ఖచ్చితంగా ప్రజల కొరకి. ఇప్పుడు వినండి, చుట్టుపక్కల జరుగుతున్న మనకి ఎలక్షన్ మూమెంట్లు ఒక పదం వస్తుంది, స్వార్థం లేని వాడు నిస్వార్థపరుడు, ప్రజా అతిథుడు, ప్రజల యొక్క సంకల్పాన్ని నిర్వర్తించేవాడు అని వారికి వారే పెట్టేసుకుంటున్నారు, తిరిగేసుకుంటున్నారు. గెలిచినట్టుగా వాడు ఎప్పుడు మనం మొత్తం చూస్తుంటుంది, ఎవడికి సేవ చేసింది, ఎవడు ప్రజానాయకులు అయింది, ఎలా ఉంది జరిగింది, ఎలా ఉంది. మనం కూడా అలాగే మనం చూస్తున్నాం, తన కోసం బ్రతకపడతాడు. నిజంగా మనుషుల్లో వాడు తన కోసం బ్రతకపడతాడు. పౌలు తన కోసం బ్రతుకుంటే 14 ప్రపంచానికి వచ్చింటే కాదు, ఏడు తన కోసం బ్రతుకుంటే దేవుని యొక్క పరీక్షలోకి ప్రతి ఒక్కరి వెళ్ళాలని సంఖ్యలో వచ్చిండేది కాదు, దాన్ని తన కొరకు బ్రతుకుంటే ఇలాంటి స్థితిలో నుంచి కూడా రాజు అవకాశం మనిషి ఉంటుందని చెప్పగలిగే వాడే కాదు. సొలొమోను తన కోసం ఉండి ఉంటే జ్ఞానం ఉన్నదని, అది దేవుడి దగ్గర ఉన్నదని ప్రపంచానికి వాళ్ళకి చెప్పాలన్న జ్ఞాన సంగతులు సార్వత్రం బయటకు వచ్చేవే కాదు చెప్పాలి. అందుకే తన కోసం ఎప్పుడు క్రైస్తవులు బతకలేదు, అది ఎవరికి వాక్యం చెప్పాలి, ఎవరికి వాక్యం అందించాలి, ఎలాంటి వాక్యం అందించడం వల్ల అది గుండె చాలా దొరికిపోవాలంటే బాధ్యత ఉండదు, బాధ్యత విస్మరించి సంఘంలో వాక్యం జరగకూడదు. అది అందుకే ఈరోజు అంశం అదే, నీ సేవకై నా లైఫ్, నేను అందుకే ఉన్నాను, నీ రక్షణ కొరకే ఉన్నాను, నీకు వాక్యం అందించిన కొరకే ఉన్నాను, నీ గ్రంథం ఎన్నో తలమతలు రాయబడ్డ జీవ గ్రంథం నుంచి అందిస్తాను. మనకావడం తెలుసా ప్రభా, నేను అనుకున్నా ప్రభా, నేను సామర్థ్యం ప్రభా, నేను పరిపడతాను ప్రభా, నేను వాడబడతాను మనకి మనమే ఇల్లు అనుకుంటుంటే ప్రభా నీకు ఎలా ఉపయోగపడతా చెప్తుంది, ఎలా ఉపయోగపడతా చెప్పండి.
వంట గదిలో పాత్రలు అన్ని ఉపయోగపడతాయి. అలాగని ఎప్పుడు ఎప్పుడు ఒక చిన్న క్లాస్ చెప్తా ఉంటుందని అనుకోవచ్చు. ఇన్ని పాత్ర తీసుకునే చేస్తుంది, తీసుకునే చేస్తున్నాడు, అది వాడు ఇన్ని కూడా వాడుకొని రోజు వస్తుంది. అంటే వంట గదిలో ఉన్న పాత్రలు ప్రతిదీ వాడబడతాయి. అంటే దేవుని సంఘంలో ఉన్న పిల్లలు ఖచ్చితంగా ఏదో ఒక యాంగిల్లో దేవుని వాడు వాడు ఇష్టపడుతూనే ఉంటాడు. అది కనుక ఆ ఉద్దేశం పాత్రగా మనం అనుకోని ఉంటే ఇలాంటి మాటలు మనం అనుకోలేదు. నేను అనుకోండి, నేను అసలు ఎప్పుడు కూడా నేను ఆ యాంగిల్తో వెనక్కి రాలా. నేను నమ్మిన నమ్మకంలో లారీ డ్రైవర్ సెకండ్ తోలే నేను నమ్మాలి. సెకండ్ డేనే వాడు అన్నాడు అప్పటికి ఎవరికి మా అమ్మడు కాదా ఇంట్లో ఫస్ట్ స్టీమ్ ఇచ్చాడు మనకు అర్థం కాదు పక్క పక్క అటు స్మోక్ చేస్తాడు ఇక్కడ కాల్చండి కొత్త కూడా ఒక ప్రాంతం చూస్తుంటాడు మళ్ళీ ఎలా ఉన్నారా గాలి నాకు కూడా అలాగే ఉన్నాయి డ్రైవ్ చేస్తాను చక్కడితే గాలించుకోండి అని చెప్పేసి కొంచెం చిన్నవాడు కదా కొంచెం ఏడ్చి ఎమ్మంటే మళ్ళీ పక్కనట్టు మళ్ళీ ఎక్కిచ్చాడు తోలరాను మనసులో పెట్టుకున్నాను ఇది ఎందుకు కాల్చాడు ఓకే వాడు కాలంలో ఉన్న ఈ రోజున నెంబర్ వన్ పడాలి చేస్తే అంటే అర్థమేంటి అని తింటొచ్చు. నేను ఆ టైంలో తింటొచ్చు తిట్టాను మనసు ఇది ఎక్కడ స్లోగా ఏదైతే వచ్చింది కాదు బాయ్ బాయ్ కాలుస్తే వచ్చింది బాయ్ బాయ్ ఒక డ్రైవింగ్ రానప్పుడు అట్లా ఆఫ్ ఇంచు డ్రైవ్ చేస్తే ఆఫ్ ఇంచు వర్షం అయినా సరే నేల ఏదైనా కానివ్వండి ఖచ్చితంగా స్క్రీనింగ్ మనం చాలా కాలం ఇష్టం దిగబడ్డాను. నేను దిగి రెండు వెనకేసాను మూడు నెలల కదా టెస్ట్ చేశాను ఇలా కాలు ఎంత టైం వచ్చి చూసుకున్నాను అలా వెనక్కి నడిచాను ముందుకు కాదు ఇలా నడిచాను కాలు దిగుబడి పుస్తకం నడిచాను చూసిన అంతా లైన్ అలా గీసిన తీసి రాదొత్తాను రకాల అందరూ ఒక్కొక్క కారు మీద చూసుకుంటున్నారు పది మంది వచ్చి నెట్టు బాబా నెట్టు బాబా అంటారు మరి మన బండి దిగలేదు ఎందుకు దిగలేదు అండి క్యాల్కులేట్ కావాలండి దేనికైనా సరే అది ఇలా ఇలా వెళ్ళిపోయినట్టు కాదు ఇలా చూస్తాను కదా మట్టి లేవలేదు దుమ్ము లేవలేదు అంటే అర్థమేంటి డ్రైవ్ చేసే ప్రతి ఒక్కరు డ్రైవర్ కాదు డ్రైవర్ అయితే దించడం మరి బొగలు అది క్యాచ్ చేయాలి కానీ ఇక్కడ దిగితే ఏమవుతుంది వెయిట్ ఉంటే ఏమవుతుంది వెయిట్ చేస్తే ఏమవుతుంది స్లిప్ అవుతా స్లిప్ అవుతా ఏమవుతుంది జాగ్రత్త నాకు వచ్చి గేరేలో నేను ఎందుకు వెళ్తా యాక్సిడెంట్ అంటే ఎట్లా డ్రైవర్ అంటారు వాడు అనుకుంటాడు డ్రైవర్ బైబిల్ కూడా అంతే దేవుడు పిల్లరా ఇది నడపడం ఒక ఆత్మని మరొక ఆలోచన తీసుకెళ్ళక ఇది ఖచ్చితంగా సంఘానికి అందాలని కోరుకున్నాడు దేవుడు. అందుకే ఏ మనుడు ఎవడు తన కోసమే బ్రతకడు ఎవడైతే నా కోసం నేను బ్రతుకుతా అనుకుంటున్నాడు వాడికి ఎప్పటికీ రాదు వాక్యం ఇది ప్రపంచానికి అందుకుంటే ఈరోజు వాక్యం వచ్చింది నా కోసమే బ్రతకాలి అంటే వాక్యం కూడా దేవుడు నీ కోసమే కూడా వాక్యం అది మనకు ఆత్మ కొరకు బ్రతకాలంటే ప్రభు అయితే నీకు దాని ఇస్తా ఆత్మల కొరకు ప్రయాణం అయ్యారు కాబట్టి కొంత జ్ఞానం వచ్చింది బయట ఈరోజు మన పరిస్థితి ఏంటి మన పరిస్థితి ఏంటి అందుకే మనలో ఎవడు తన కోసమే బ్రతకడు ఎవడు తన కోసమే చదువుకోడు నా కోసం ఏం చదువుకో ఎన్నో సంగతులు పిలకలు చేసుకోవాలి 91 చదువుకుంటూ వస్తే అయ్యా నేను ఒకసారి జరగలేదు ఉద్దేశం నా ఆయుష్కాలతో చెప్పు నీ దగ్గర చేస్తాను కదా అంటే అర్థమేంటి నేను బ్రతుకుతుంది నా కొరకు రాదు అది పరో కుమారుతే ఆవు కొడుకు అనిపించుకోవటం కంటే మూర్ఖ జరుగుతుంది కదా దేవుని పిల్లలు వారి కోసం బ్రతకటం శ్రమ పట్టడం నా బ్రతుకు చాలా ఒక మోసకు అర్థమైంది. బైబిల్లో రాబడ్డ బ్రతుకుల దేవుడు బ్రతుకు భక్తులకు అర్థమైంది నేటి కాలంలో మనం ఆశీర్వదించాలి అది మనకు అంతకుముందు పోతున్నారు టప్ప టప్ప రాలు పలుకుంటున్నారు ఎన్ని చూసుంటాము పోస్టర్లో శవాలు అది ఎవరి కోసం వచ్చిందో కూడా తెలియదు మహాయితో వారు ఏడుస్తారు ఏడుస్తారు ఏదైనా ఫస్ట్ సంవత్సరం సభ ఉంటుంది ఏడుస్తారు ఆ రోజు తర్వాత ఎవరో చూస్తుంటారు రెండో సంవత్సరం ముందు ఏమి కనుక మిమ్మల్ని దేవుడు ఎవరి కోసం వచ్చిపోతుంది దేవుడి వాక్యం అన్ని చెప్పండు ఏమైనా గుండె జరుగుతుందా అందరితో ఏమైనా బాధిస్తుందా ఆ బాధ నీవు లేకపోతే ఎంత దేవుళ్ళు ఉన్నా బాప్తిసం తీసుకున్నాయి
బాప్తిస్మ తీసుకున్నాక తిరుపతికి ఎందుకండి మనకి? బాప్తిస్మ తీసుకుంటే తర్లాక అలా తిరుపతికి ఎందుకు? బాప్తిజం అనేది దేవుని యొక్క బిడ్డగా గుర్తింపు కాదు. అది అది ఇప్పుడు అది మాసిపోతుందా? అక్షరం ఫ్రైడే అయ్యా, లేకపోతే అది ఏమైనా పోయిందా, లేకపోతే కొత్త చేసుకోవాలా? పేరు చూసుకోవాలి మనం. సంవత్సరం ఎందుకు ఇస్తారండి పిల్లలకి ఐడెంటి కార్డ్? ఒకేసారి ఫోటో తీసేసి 8th, 9th, 6th, 10th వరకు వేసి అయిపోయింది కదా, ఒకటి అయిపోయింది కదా. ఇయర్ ఇయర్ ఎందుకు చేయాలి? కేసులో మార్పు వచ్చిందా? కాదు అండి, కాదు. కనుక మన దేవుని పిల్లరా, వాళ్ళ ఉద్దేశం ఒకటైతే మనం కూడా దేవుడికి వచ్చిన తర్వాత ఒక సర్టిఫికెట్ వేసిన తర్వాత ఇది మాసిపోతుందా, లేకపోతే వాడబడుతుందా, లేకపోతే చెంచబడుతున్నాయా, లేకపోతే ఇంకేమైనా అవుతుందా, ఇంకేమైనా అవుతుందా దానికి అబ్జర్వేషన్ చేసుకోవాలా? చాలా నాకు వెళ్ళకుండా అంతే గొల్ల గొల్ల అయిపోతున్నాయి. అందుకనే చిన్న పిల్లకోవడానికి కూడా వదలేదండి దేవుడు. ఇది చిన్నోడండి, ఏమి అది చిన్న బాగుంది. ఆయన దర్శనం ఇచ్చి ఏమో తెలుసా మనకు రావడం? ఆయనకు వచ్చేసి 8th దేవుడు ఎన్నుకున్నాను రాయబడిందంటే మనం ఎన్నుకోడండి, మనం ఎన్నుకోడండి, మనం ఎన్నుకుంటాం. ఏదో ఒక పాత్రగా వాడబడటానికి ఉపయోగపడటానికి మనం ఎన్నుకుంటాం. మనం అడగాలి ప్రభువా, నువ్వు ఎన్నుకునేవో ఎన్నుకునే లిస్టులో నేను ఉన్నానా? నేను ఎంత తగిన వాడానా? నన్ను ఎన్నుకున్నావా? ఇప్పుడు ఎన్నుకుంటే ఎలా ఎన్నుకున్నావు? చేసే క్రియలను బట్టి, దేవుడు యొక్క ఉద్దేశించి ఆలోచన బట్టి నీకు అర్థమవుతుంది. నేను అనుకున్నాడు అసలు అడగాలి కదా ఫస్ట్. ప్రభు యెహోవా చిత్తగించుకో, నేను బాలని మాట్లాడేటప్పుడు నాకు శక్తి చదువు అనగా నేను బాలుడు నేను నిన్ను పంపువారి యొద్దకు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవాలి, నువ్వు పోవాలి, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పాలి. నేను పంపేవారి దగ్గర నువ్వు పోవాలి, నేను ఆజ్ఞాపించి చెప్పాలి. అంటే అర్థం ఏంటి? ఉన్నది ఉన్నట్టుగా నువ్వు చెప్పాలి, మాకు చెప్పేవనుకోండి అంతే, మాకు చెప్పే అంతే. ఎప్పుడూ పశుధాత్మ దేవుడు లోకానికి వచ్చేది ఎప్పుడు? ప్రారంభ శతాబ్ద కాలంలోనే పెంతెకొస్తే పంటల దినాన్ని, ఎరుసలేములో 16 దేశాల ప్రజలు కూడుకోవడానికి దేవుడు ఏర్పరచుకున్న దినముగా ఒకటిగా పరిగణించినప్పుడు, పరిగణించబడుతున్నప్పుడు పరిశుధాత్మ దేవుడు దిగి వచ్చి చుట్టుపక్కల దేశాల్లో ఉన్నటువంటి జనులు వాళ్ళకు సంబంధించిన భాషను వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. వీళ్ళు తెలుగు కన్నడ మాట్లాడుతున్నారు అనుకున్న కొద్దిసేపు. అంటే పరిశుధాత్మ దేవుడు వచ్చాడు, ప్రారంభ శతాబ్ద కాలంలో వచ్చాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత అపొస్తలుల వారి కార్యాన్ని ఆరంభించిన ప్రారంభంలో యేసుక్రీస్తు పరిశుధాత్మ దేవుడు లోకానికి వస్తే పంపిస్తే దేవుడు. ఇప్పుడు కూడా అనేక సంఘాల్లో దిగిరా 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 అని కేకలు చేస్తున్నారంటే ఏమర్థమైందండి? ఏమర్థం? పరిశుధాత్మ దేవుడు దిగిరా అంటే పొట్టోడు దగ్గర నుంచి ముసలి వరకు పిలిచి దిగిన ఎప్పుడు వచ్చాడు? మళ్ళా రావడం ఏంటి? మళ్ళా రాను పెరగడం ఏంటి? అంటే ఎక్కడుంది బోట? కనీసం చదవండి బైబిల్, కనీసం ఆలోచించవండి. మనం కూడా సహాయపడుతున్నాం, దిగిరా దిగిరా అందరం దిగిరా అంటారు, అందరూ వస్తుంటారు, దిగి వస్తుంటారు. ఎప్పుడు దిగి వచ్చాడు? మళ్ళీ దిగినట్లు ఏంటి? అదే కాపర పాతి కాపాడు ఫస్ట్ రోజు మీటింగ్ వచ్చింది అంతే. అందరూ ఫెయిల్ అయితే బాబు ఇలా ఉన్నాయన డైనసరకే ఇలా ఉన్నాయి ఏంటి అసలు? ఈ పరిస్థితి మీరు వినండి, వాట్సాప్ కూడా పెట్టి మీరు చాలా మంది మీరు పరిస్థితి వినండి. ఎక్కడికి వెళ్ళినా తన దించం తన పంచం
చెప్పాల్సిన చెప్పారు. దేవుని పిల్లలారా, అందుకే ఆరాధించుతున్నాడు ఆయన, నేను నిన్ను పంపు వారి అందరి యొద్దకు నువ్వు పోవాలి. నేను నిన్ను పంపు వారి అందరి యొద్దకు నువ్వు పోవాలి. ఇవే ఎరండి బాగా అందుకున్నాడు. నీకు ఆధ్యాత్మించిన సంగతులన్నీ చచ్చలేదు, ఏ ఒక్కటి కూడా మిస్ యూస్ కావడానికి వీలు లేదు. వారికి భయపడకలేదు, భయపడకండి. భోజనం వెళ్ళామంటే ఈ పాస్ట్ ఫెలోషిప్ లో మళ్ళీ వెళ్ళాము వాళ్ళు అంటారేమో అంటారేమో ఏమంటారు. వాడికి ఒకటే తిండే, మనకి ఒకటే తిండే. వాడి చేతులు ఒకటే భయపడి, మన చేతులు ఒకటే భయపడి. వాక్యం చూస్తే నా గుండె ఉడుకుతుంది, వాక్యం చూస్తే వాడు గుండె చెరుగుతుంది. అంటే ఏంటి ఎదురుతుంది, ఎట్లా ఎదురుతుంది నాకు వరకు వస్తుంది. వరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా నిజాన్ని చెప్తాడు. ఇక చెరుగు కొరకు ఆలోచించేవాడు మాత్రం అబద్ధాన్ని చెప్తాడు. ఒకటే భయం పట్టుకున్న వాడికి రెండు రకాలు ఎందుకుంటాయండి, ఎందుకుంటాడు అంటే కాపరనే వాడు భయపడి చదవటం ఎప్పుడూ మానేసి వీడు ఏమనుకుంటాడు తెలుసా మీకు, మొత్తం వచ్చాడు. నేను ఒక్కసారి చదివానండి, నిజమే ఒక్కసారి చదివాను. భయం ఒకసారి చదవాలి, అది చెప్పాలి. నేను ఒక 70 చదివాను నా జీవితంలో. మరొకరికి ఏం నేను 150 చదివాను అంటాడు. 150 చదివిన అంటే మీ రిఫరెన్స్లో బాగా అనుకుంటాను. అంటే ఏం లేవనుకుంటున్నారు, మేము గొప్పగా భయం చదివి పడేసాం. చదివి పడేస్తే నీకు ఆడ ఇంకేది కాదు తెలుసా. సైకిల్ తప్పితే మానేసాం కదా, కొత్త కూడా తెచ్చుకోండి. ఒక 10 నిమిషాలు కొత్తగా పిలిచింది మళ్ళీ మనకి జంపు తప్ప పిల్లగలగా వెళ్ళిపోయి చూస్తూ తగ్గిపోతుంది, షేక్ అవుతుంది. గ్యాప్ వచ్చిందంటే తొక్కగలము కానీ అన్నంత జాగ్రత్తగా కానీ నీటిగా కానీ తొక్కలే. బండి కూడా అంతే, ఏదైనా అంతే. ఎప్పుడు అభ్యాసం అలా ఉండగలిగితేనే అలా వెళ్ళి ఇలా రాగలం. లేకపోతే కొత్త కొత్త కొట్టదు, కొత్త కొత్త కొట్టదు. పెద్ద గారు ఉన్న కొత్తలో ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ నుంచి ఖర్చుపోయే అవసరం నుంచి ఇట్లా మీరు లోపలకు నాకు కనీసం గంట పోగొట్టి ఇప్పుడైతే కరెక్ట్గా పోవడం అవుతాం. అప్పుడు గంట పో ఎందుకు ఎప్పుడు తోలేదు కాదు కారే కానీ ఇది కొత్త ఉంది. దీని డిస్టెన్స్ ఎంత, ముందు ఎంత, వెనకాల భయపడితే ఎప్పుడు ఎలా ఉంటుంది, సరఫరాగిపోతుంది. నేను ఏదో అవుతుంది ఎందుకంటే ఏం గంటలో తిరిగిట్లా ఏం చేయాలి తిరిగిట్లా అరుస్తూనే ఉన్నది గంట మోసం ఏమవుతుందో ఎట్లా అండి. ప్రేమ దేవుని పిల్లలు ఆలోచించండి, అంటే అది మన ఆధీనంలోకి రావడానికి సమయం పడుతుంది, సమయం పడుతుంది. ఒక వెహికల్ ఆధీనంలో సమయం పడుతున్నప్పుడు ఆత్మ దేవుని ఆధీనంలోకి రావడానికి సమయం పడుతుంది తెలిసినప్పుడు మరి వాక్యాన్ని ఎందుకండి సమయం అనక అసమయం అనక మనిషి ప్రతిష్ఠించట్లేదు. ఎందుకు దాన్ని మనిషి తీసుకోవట్లేదు, ఎందుకు దాన్ని చదవట్లేదు, ఎందుకు దాన్ని గ్రహించట్లేదు. ఇక అర్థమేంటి, చదివామంటే మేము అన్నీ అయిపోయినాక ఇంక చదవే అంతే చెప్తూ చెప్తాను. అందుకే ఇక ఆలోచించిన సంగతి నీవు చెప్పబడి వారికి భయపడకము అంటే భయపడకము. నిజాన్ని చెబుతున్నప్పుడు భయం ఎందుకు, స్వీకరిస్తారో స్వీకరించు చెప్పాల్సింది వాస్తవం. స్వీకరణలోకి వస్తే బ్రతుకు పోతుంది, తిరీకరిస్తే బ్రతుకు వెనక్కి వెళ్ళిపోతుంది. దేవుడు చూసుకుంటాడు అది. ఇకపోతే నిన్ను విడిపించుటకును అన్నాడు ఆయన. విడిపించుటకును అంటే అర్థమేంటి, విడిపించుటకును అంటే అర్థమేంటి. 6 ఏళ్ల పిల్లలు విడిపించడానికి వాడికే ఉంటాయండి. వయసు వయసు వస్తుంది అది, 6 ఏళ్ల బాగుండండి. ఆయన చెప్తున్నాడు నిన్ను విడిపించుకున్నావు, ఇప్పుడు 6 ఏళ్ళు విడిపించాడు అంటే ఆ విడిపించడం కాదు, ఆ విడిపించడం కాదు. విడిపించినట్టు ఏ విడిపించాడు, ఇప్పుడు ఒక మాట తీసుకుని వస్తాం మేడం. ఏమండి మనం తెలియలేదు మరి అది ఎక్కడికెక్కడ పోయి ఇంట్లో ఉంటే ఇవన్నీ తీసుకోవాలి. విడిపిస్తుంటే అర్థమైంది లేదా.
విడిపించడమంటే ఇట్టి మనము నేను కదిలినాము కాస్త ఇట్టి మరణము విషయండి నన్ను ఎవరు మెప్పించున్నాడు సోమరంగా అధ్యాయం 24వ వచనం అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను మరణకు లోనకు ఎవడు విడిపించును నిన్ను విడిపించుటకు నువ్వు 6వ సంవత్సరం వాడమే బాయసస్తుంది లోకంలోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. శరీరం నుండి విడిపించుతానికి నేను ముందుగానే ప్రణాళిక వేసుకున్నా అని ఇండియాకి విడిపిస్తాను. నీ వయసు నుండి ఎవరు నుండి తలంపు నుండి నిన్ను విడిపిస్తా ధైర్యంగా మాట్లాడు. వాళ్ళు కూడా చెప్పాడు బహు జనం ఉంది ధైర్యంగా మాట్లాడు. ఇరిమే గారు చెప్తాడు ధైర్యంగా మాట్లాడు నేను విడిపిస్తా విడిపించుటప్పుడు నీకు నేను తోడై ఉన్నాను ఇది యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు కుట్టి ఇలాగూ సెలవిచ్చిన ఇదిగో ఇరిమే గారు చదువుతున్న మళ్ళా ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను ఇదిగో నీ నోట నా మాటలు విలీపించి ఉన్నాను. ఇర్మియా బాగా విను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఆ మాట కూడా కెపాసిటీ చెప్తున్నాడు చూడండి మట్టి పెళ్ళలే మట్టి గురించి వచ్చాం కాబట్టి పెళ్ళగించాలి. తలంపులు పెళ్ళగించమంటున్నాడు తలంపులు వెనకొట్టమంటున్నాడు తలంపులు నశింపజేయమంటున్నాడు తలంపులు పడద్రోయమంటున్నాడు. దేవుడు కొరకు ఆలోచనని కట్టమంటున్నాడు వాక్యములో నాటమంటున్నాడు. జనాల మీద అధికారాన్ని రాజుల అధికారాన్ని నీకు నియమించినట్టు ఎంత గొప్ప 6వ సంవత్సరం బాలుడికండి. అప్పుడు అర్థమైపోయింది ఇరిమే గారికి నేను ఒక ప్రవక్తగా ఉండాలనుకుంటున్నాడు దేవుడు నేను ఒక ప్రవక్తగా ఉండాలి. ఎలా ఉండాలంటే ఇంత పవర్ఫుల్ ఇమాజినేషన్ ఉండాలి లోకంలో. అది జనుల మీదలో ప్రవక్త అంటే మాట అంటే మాట ఇంకా ప్రవక్త మాట అంటే మాటే ప్రవక్త మాట తోచుకొచ్చి దేవుడు వెళ్ళడు. అది చెంబులో నీళ్ళు చేద్దామన్నాడంటే ప్రవక్త చేదైతే తేడా వస్తే అడుగుతుంది లేకపోతే కడుతూ చూస్తే లేకపోతే బాగుంటుంది నీళ్ళకి అన్నాడు అంతే తేడా చేసింది ఇక్కడ ఉంది మామూలుగా ఉంది ఎక్కడ మామూలు అంటే అర్థం ఏంటి ఆ నీటిలోకి ఏమన్నది ఈ మాట బట్టి ఏదైతే వాడబడుతుందో ఆ నోరు అది ఖచ్చితంగా దేవుని యొక్క ఆధీనంలోకి అనగా ప్రవక్త అనగా దైవజన ఆధీనంలోకి వస్తుంది. కరదేనంత తీసాడు కరపాలైన మంత్రాల కాదు మాట అది మౌలు కొట్టుకో మళ్ళీ కర్ర కొట్టు బండను కొడితే కర్ర జరిగింది కానీ బండను కొడితే బండ చీలి దానిలోంచి వాటర్ వచ్చే ఎప్పటికీ ఆ బండ రెండుగా పగిలి ప్రపంచంలో ఖగోళ శాస్త్రాన్ని కలవరపెడుతుంది. ఎర్షలంతూరులో ఉన్న బండ ఇప్పటికీ చీలిపోయి ఉంది బండను కొడితే ఇప్పటికీ పగిలిపోయి అది మోసే కొట్టిన బండ ప్రియమైన దేవుని బిడ్డ ఇప్పటికీ కూడా భౌతికంగా కంటి కనపడుతున్నది చరిత్ర ఆధారాలతో కంటి కనపడుతున్నది. దాని సమాధి మొదలుకొని భక్తుల జీవితాల సమస్య ప్రతీది కూడా చరిత్రలో లిఖించబడిందంటే దేవుడు తీసుకున్న జాగ్రత్త చూడండి ఎంత జాగ్రత్త తీసుకున్నాడు. అందుకే నీ అప్పిస్తున్నా బాగా మాట్లాడు ఆ మాటలు పెళ్ళ ఇచ్చబడాలి
విరగొట్టబడాలి, నశించాలి, పడతలేబడాలి, కట్టబడాలి. అధికారమిస్తున్న రాజ్యాల మీద, ప్రభుత్వాల మీద, జనాల మీద ఆరేళ్ల బాలుడికి ఎంత నమ్మకం ఉంటే ఇవ్వాలి అండి. ఆరేళ్ల బాలుడు ఎవరు ఇప్పటికీ మనం అంటాం ప్రభు ఇక్కడ సేవకు పిలవలేదండి. 55 సంవత్సరాలు దాటి ప్రభుత్వం వెనగెట్టి బయటకు గెంటి రిటైర్మెంట్ అన్న పేరుతో చిన్న పొలదం వేసి చిన్న సంస్కారం చేసి చిన్న ఛాయ్ బిస్కెట్ ముక్కలు ఇచ్చి పంపిస్తుంది. రిటైర్డ్ బాగా అలసిపోయాయి పని చేయమాకు వయసు ఉన్నప్పుడు ఆరు నెలలు ఊరేసేసే ఆడ ఆడ ప్రమోషన్ వచ్చేసే అలసిపోయా తిరిగి 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 చెప్పి తిరిగి తిరిగి చెప్పి అలసిపోయా. ఇప్పుడు ఒక వయసు సరిగ్గా తీసుకోండి 55 సంవత్సరాలకి రిటైర్ అయ్యా మీరు విషయాలు తీసుకోండి కష్టపడదు నెలకెల కదా పంపిస్తాం అంటే ఇప్పుడు ఏం చేయాలి అప్పుడు అర్థమైపోద్ది వయసు అయిపోయింది కింద అభిమానం 50 ఏళ్ళకి చిన్న వయసు ఇంకా చిన్న వయసు 60 ఏళ్ళ వయసు రాజకీయంలో వయసు ఎవరు అంటారు 60 ఏళ్ళకి వచ్చిన వాడు రాజకీయంలో ఉంటే అది ఎవరు మనస్థాయి కుర్రోడు 60 ఏళ్ళ వయసు రాజకీయంలో చూసుకుంటే కుర్రోడు 90 ఏళ్ళ వయసు రాజకీయం చూసుకుంటే అనుభవజ్ఞుడు 60 ఏళ్ళు రాజకీయంలో ఎవరు 40 ఏళ్ళకి సీఎం అయ్యే ఏమొచ్చండి అంటే అనుభవం లేదండి వాడికి అంటే అనుభవం దేనికి సంబంధించింది వయసు ఒకరికి ఏం తెలుసండి దేవుని మాటకు సంబంధించిన వయసు ఏమిటి దేవుని వయసు అనుభవానికి ఏం పొందలేదండి మనం అనుకోవటం అంతే ఒక వ్యక్తి వయసు 90 ఏళ్ళు వచ్చిన ఇదే సూర్యుడు ఉదయించాడు ఇదే సూర్యుడు అస్తమించాడు పేదత్వం తరాలు గడిచినా ఇదే ఉంది కాదు మనుషులు లేదు కొత్త మనం వచ్చాం అంటే మనం పోయిన తర్వాత కూడా 2 రకాల రావడం లేట్ అయితే ఇదే సూర్యుడు ఎలా పూస్తాడు ఇదే కూర్చున్నాడు కాకపోతే అప్పుడు చర్చ లేదు ఎందుకంటే బిల్డింగ్ లేదు అంత నుంచి ఏం మారదండి కానీ వెళ్ళిపోతున్న తరాన్ని చూస్తే మార్పు అన్నది ఖచ్చితంగా దేవుడు తీసుకుంటాడు అంతేగాని మనం చేసినటువంటి డెవలప్ అవ్వడానికి మార్పు దేవుడికి ఏమి ఇస్తుంది అని కనుక మనిషి ఎక్కడ ఆలోచించండి అనుభవం ఎలా వస్తుంది చిన్నప్పుడు మేము ఆనకాలం చిన్నప్పుడు చదువుకున్న చదువు ఇప్పుడు చదువుతాడా చదువుతాడు ఎలా తెలియదు ఇంట్రెస్ట్ అని రెండో తరగతి రెండు పేపర్ చదువుతాడు ఇంట్రెస్ట్ చదవాలని ఇంట్రెస్ట్ చదువుకున్న ఆలోచన కానీ మనసులో ఉండిపోయింది అది అప్పటి సమయంలో ప్రశాంత వాతావరణంలో చాలా హంబుల్గా ఉండేది ఒక గౌరవం ఉండేది గురువు అంటే ఒక ప్రేమ ఉండేది టయానికి నేర్చుకుని ఉండేది మాస్టర్ గారు రాకపోతే ఎక్కడ ఏం తెచ్చుకుని తెచ్చుకున్న రోజులు ఇప్పుడైతే శంకరపెత్తరాయుడు కాలిపురాయుడు శివకుడు వచ్చింది అంటే అర్థమేంటి మారిపోయింది అందుకనే ఎక్కువ ఆలోచన లాంటివి ఉండబట్టి మనకు జ్ఞానం అవ్వలేదు అప్పుడు అయ్యో ఈ సాయంత్రం ఈ సాయంత్రం మాస్టర్ గారు రారంట సైకిల్ లేదంట తీసుకొచ్చామా చీకట్లో వెళ్ళి తీసుకొచ్చుకొని లైట్లు పెట్టి చెప్పించుకునేవాళ్ళు అది ఇంట్రెస్ట్ ఇప్పుడేమో ఇంట్రెస్ట్ లేదు ఎప్పుడు పండవత్తయా ఎప్పుడు సమస్యయా ఎప్పుడు టీచర్ మానేస్తారా ఎప్పుడు మనం మానేస్తామా ఇప్పుడు డిగ్రీ చదివినా సరే ఏం చేయాలంటారు ఎందుకో ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు అప్పుడేమండి అప్పుడు కమర్షియల్ లైఫ్ ఇప్పుడేమండి మొత్తం కలుషితం కలుషితం వల్ల ఏది అప్పదు కనుక చిన్న వయసులో ఉన్నప్పుడే ఎన్నుకొని అనేక సంగతులు తెలుపుతున్నాడు కల్మషం లేనిది కల్మషం లేనప్పుడు చెబుతున్నాడు ఆ మాటలు నేర్పుతున్నాడు ఆరేళ్ల పిల్లవాడిని దేవుడి మాటలు నేర్పే ఏ కుటుంబాలను నేర్పిస్తున్నారు యావత్ ప్రపంచ క్రైస్తవులను ఆలోచిస్తే 6 ఏళ్ళ వయసులో ఏం నేర్పుతాం పిల్లలకు ఓ పాట నేర్పుతావా వాక్యం చెప్పడం నేర్పుతావా కంటక వాక్యం నేర్పుతావా ఉబ్బుడి నేర్పుతావా ఏమీ నేర్పుతావు కానీ దేవుడు నేర్పట్ల ఏకంగా భారాన్ని పెడుతున్నాడు నువ్వు పరిపాలన చేయాలి నువ్వు ప్రవక్తగా ఉండాలి నువ్వు ఏడాది ఇస్రాయేలండి ఎంత బాధ్యత అప్పుడు అర్థమైపోయింది ఎస్ అంతే మీ సేఫ్ లైఫ్
ఇజ్రాయెల్ సేఫ్ అయిన లైఫ్ అంటే అక్కడి నుంచి ప్రారంభం నుంచి ఆ ఎన్నో గ్రంథ మొత్తం చదువుకుంటే హృదయం అనే పదం మీద కొన్ని వందలు మాట్లాడాలి తెలుసా. కామన్ గా మీరు చూసుకుంటే హృదయం అనే పదం మీద ఎన్ని మాటలు మాట్లాడాలి ఎక్కువ కదుగుతుంది మీకు హృదయం అనే పదం మీద అద్భుతమైన విషయం. ఎందుకు హృదయం అన్నాడు? తలంపులు మారాలంటే హృదయం తరగతి చేయాలి. నిజమండి, ఇర్మియా గ్రంథం అద్భుతంగా ఉంటుంది. అక్కడ నుంచి పడిందండి నిజవానికి, అంటే నా జీవితం నాది. ఆరాళ్ళ వయసు నుంచి ఆయన దేవుడిన ఆయుష్ అంతా కూడా ఇజ్రాయెల్ కొత్తగా ఉండిపోయాడు తప్ప మరి ఎనక్కడ ఆయన వాడుకున్నాడు. ఆయన మరి మనమే మనపడుతున్నాం ఎదుటి వాడి సేఫ్లీ నా లైఫ్ ఉందని మన మనసులో కనీసం అనుకోవడానికి ఇష్టపడతాం లేదు అలా ఇష్టపడలేదు. కాబట్టి ఎక్కడ చూసినా ఒక పరిస్థితి బాగలేక దేవుని దృష్టికి వ్యతిరేకంగా వెళ్ళిపోయింది లోకం. దాంట్లో మనం కూడా పాలు భాగస్థమే. పాలు భాగస్థగా ఉంటే పర్లోకం ఎలా ఇష్టం దేవుడు వెళ్ళాలి? పాలు భాగస్థలు లేకపోతే పర్లోకం ఇష్టం ఉంటే ఎలా ఇష్టం? పాలు భాగస్థ చదువు చూడండి 14:13 యెహెజ్కేలు గ్రంథము 14:13 అర్థమేంటి? మనలో ఎవడను తన కోసమే బ్రతకడు, ఎవడైతే వాడి కోసం బ్రతుకుతాడో అవిశ్వాసం పెరిగిపోతుంది బయట. అది అవిశ్వాసం పెరిగిపోతుంది బయట. ఒక మాట చెబితే సంవత్సరం గుర్తుండండి వారికి ఆలోచన. అలాంటి మాట చెప్పాలి దేవుడు మంటే మళ్ళా ఎందుకు విశ్వాసఘాతకమైంది లోకం? నాకెందుకు లేండి మరి ఎవరికి ఎవరికి సంబంధించింది సేవ జీవితం? ఎవరికి సంబంధించింది సంఘాలతో? నీకు సంబంధించింది కాదు, మనందరికీ సంబంధించింది. బాధ్యత మెసేజ్ ఎవరుకోవాలి ఆలోచించండి. ఏ దేశం అయితే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసినదో పాపం అనగా ఆజ్ఞ అతిక్రమమే. ఆజ్ఞ అతిక్రమం జరుగుతుందని వాక్యము లేక జనులు సంఘ ద్రోహులుగా దేవుని విద్రోహులుగా కనపడుతున్నారు అంటాడు ఆయన. వేస్తే కాపాడటానికి భూలోకుడు ఎవరు దేవుడు ఎవరి తల్లిదండ్రులు కేసు పెడతారు చెప్పండి. తుఫానుతో కోపం వచ్చి దేవుడు పెడతాడు, వర్షం వచ్చి కొత్త పొద్దు రైతు ఎవరో పెడతాడు, ఎవరో పెడతాడు. విత్తనాలు నగిలి అయితే ప్రభుత్వం తిరగబడచ్చు. రబీకో దానవకో ఖరీఫ్కో నీళ్ళు ఇవ్వకపోతే ప్రభుత్వమే దాదా చేయొచ్చు. ఎందుకంటే ఓటేసేవా గెలిపించుకున్నావు కాబట్టి. నువ్వు దేవుడిని ఓటేసేవా? నువ్వు నా దేవుడు అని దేవుడిని గెలిపించుకున్నావా? నువ్వు నా దేవుడు అని నేను నీ వాడిని ఏ హక్కు లేదు మన దేవుడు అందరికీ హక్కు లేదు కనుకనే ఆయన వెళ్ళండి. అది ప్రకృతి కలిగేదాన్ని అందరూ చూస్తూ కరువులు కాటకాలు ఎందుకు వస్తున్నట్లు దేవుడు ఓటేట్లా దేవుడు ఓటేట్లా మనిషి ఈయన నా దేవుడు అని ఓటేస్తే బాగోలేదు. అలా ఒక మనిషి కాదు, వందలాది రాష్ట్ర దేశ ప్రపంచాలు రోజున దేవుడు నా దేవుడు ఓటలేదు. అందుకే పాపము చేసేదో విశ్వాసఘాతకులుగా కనపడుతున్నామంటే ఆజ్ఞ అతిక్రమించాము. ఆజ్ఞ అతిక్రమించబట్టే పాపం రాగలిగింది. పాపం రాబట్టే దేవుడు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇప్పటికీ కూడా తిన్నారు దేవుడు చాలా ప్రాంతాలు ఒక కూడా తిన్నా చాలు అని అల్లాడి పడుతుంటారు. ఫేస్బుక్ లో కనపడుతుంటారు ఎక్కువగా దక్షిణాశ్రమ ప్రాంతం కానీ మిగతా ప్రాంతం కానీ మిగతా చాలా ప్రాంతాలు ఆహార కొరతతో ఈరోజు అల్లాడి పడుతున్నారు. 3 కోట్లు కంట్రీ ఈరోజు ఒక్క పూట తింటే చాలు అనుకుంటుంది. ఆ ఒక్క పూట కూడా పిల్లలకు పెడితే బాగుంది మనం తినకపోయినా బాగుంది అస్తకు వచ్చేసారు. ఎందుకో భూమి పడట్లా నీరు దొరకట్లా పరిస్థితి బాగాలేదు. ఎక్కడ చూసినా బాంబులు మరొకటి బ్రతుకుతామా సస్తామా అన్నంత భయంకరమైన స్థితిగతులకు వెళ్ళిపోయింది ఈరోజు ప్రపంచం. తెలుసా మనకు తెలియని నిజాలు తెలుసా? మన హైదరాబాద్ ప్రాంతంలో కొన్ని గంటల పాటు ఇంటర్నెట్ పనిచేయడం వస్తుంది కానీ మనకు అర్థం కాదు. మరి ఏమంటారు ఏంటంటే కాల్ స్పాట్ లేదు స్విచ్ ఆఫ్ చేస్తాం ఎట్టకూడదు నా తెలిసిన సార్ చెప్తా ఉంటుంది చెప్తా చాలా సమస్య వస్తుంది
ఎందుకు తెలుసా? కొన్ని సంఘటనలు ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ఇంటర్నెట్ ఆపుతున్నాడు మన ప్రధాని మోడీ గారు. సీక్రెట్ ఏం కేకలేదు. మన జోలికి వచ్చే మోడీ నెక్స్ట్ టైం బతకడమే కష్టం. ఇంకా జ్ఞానం పెట్టు అది వెళ్ళాలి డాడీ చెప్తే. అది చాలాసార్లు జోలికి చాలాసార్లు వస్తుంది. ఒక హైదరాబాద్ కాదు, ఢిల్లీ కానీ, కాశ్మీర్ కానీ, అస్సాం కానీ, మిగతా చోట్ల కానీ కట్ అవుతుంది. మనది ఏంటది ఒక్కసారి బ్రేక్ చేస్తున్నాను జరగాల్సింది జరిగిస్తుందా. తర్వాత మళ్ళీ దగ్గరనే సోషల్ మీడియా ఎక్కువైపోయింది కాబట్టి ప్రతిదీ పోస్ట్ వస్తుంది కాబట్టి కొన్ని పోస్ట్ వస్తుంది కొన్ని గంటల పాటు ఆపితే మన కార్యక్రమాలు మీద జాబితా సాధించవచ్చు. ఎవరు పట్టుకుంటాడు మనకు రోజంతమే రాదు. ఇంటర్నెట్ మనం సిగ్నల్ సిగ్నల్ ఆయన సిగ్నల్ బ్రేక్ అవుతుంది. అది జాగ్రత్త 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 అది ఫోకస్ చేస్తున్నారు. ఎందుకో వాడికి ఉంది నెట్వర్క్ కావాలి. చాలా విషయాలు వాళ్ళని తెలియకుండా దాయాలి వాడి ఉద్దేశం వేరే. ఎందుకు ఈ రోజున ప్రభుత్వాల మీద గొడవ జరుగుతుంది, ప్రభుత్వాల మీద డిక్రేటర్ జరుగుతుంది, చాలాసార్లు నెట్వర్క్ అయిపోతుంది, పవర్ కట్ అని తెలిసిపోతుంది మనకి, లైట్ పోతే తిట్టుకుంటుంది, మరి నెట్వర్క్ కట్ అవుతుంది. ఎంత మేధావి తెలుసా వాడికంటే మేధావి క్రైస్తవు. మనకు పొలిటికల్గా వెళ్ళవాలనుకున్నా మనం చదివింది పొలిటికల్లే. వెల్లుంటి వాడి దేవుడు కొమ్మలే కాల్చాల్సిన విషయం అయితే నీరో కంటే కోరకొకరి పని చేసే విషయం దేవుడు తెలిసే ఒక మహాగ్రహం కూడా మనం మేధా అదే పోయేది. పొలిటికల్ చదవాలనే ఇష్టం చేసుకున్నప్పుడు కానీ దేవుడు తెలుసు కదా వాడికి. అందుకని నువ్వు అటు అటు కావచ్చు కాదురా ఆత్మని కాల్చు తీసుకొచ్చాడు. ప్రేమలేదు అనుకున్నారు మనం ఏదనుకుంటారా దైవ దీంట్లో ఉన్న జ్ఞానం ఎవరి దగ్గర లేదండి. అది అంత జ్ఞానం అన్న దీంట్లో. అందుకే నా దృష్టికి పాపము చేసిన దానికి విరోధినై నేను విరోధం అవుతున్నా. తిండి తిండి మొత్తం లేకపోతే చెప్పేసరి మనుషులు మనుషులు తీసేస్తా దేశానికి విరోధం అయ్యారంటే మీరు కోతాడు. ఎందుకు విశ్వాస భాతంతో మీరు మారుతున్నారు? ఎందుకు వాక్యాన్ని తృణీకరించి సంఘములు కాపాడి వాక్యం వారు చదివిస్తున్నారు. మనకు తెలుస్తుందా? మనకు తెలుస్తుందా? ఎవడన్నా తప్పుగా బోధిస్తున్నారు మన సంగతి మనకు తెలుస్తుందా? ఏమీ తెలియదు. అదే మనకి ఏమీ తెలియదు. ఇదో పాట మన సంవత్సరం పాట పాడే వస్తువులు లైన్ మొత్తం తప్పేది. రాజు వస్తున్నాడు రాజ్యం చేస్తున్నాడు అక్కడ దాకా తప్పుగా పాడి ఇప్పుడు మళ్ళీ మంచి మంచి పదాలు గురించి బాగా మనసుకోండి బాగా తీసుకోండి పదాలు గురించి తరిపేసే అసలు ప్రారంభమే ముచ్చేసే రారాజు రావడం ఏంటండి అయ్యా రారాజు రావడం ఏంటండి రారాజు రావడం వచ్చేసి పిలాత ఆనాడు గవర్నర్ ముందు చెప్పాడు వాళ్ళ మధ్య శిష్యుడు పో లేకపోతే ఆ సభలో స్త్రీకి వాళ్ళకి చెప్పట్లా అడిగే సభలో రాజు రాజ్యం చేస్తున్నాడు రాజ్యం ఏం తిట్టేవాడు శిక్షణ రాజ్యం ఏంటంటే రాజు వచ్చేస్తూ భూమి మీద కొట్టగా 5000 మంది మూడు అపోస్తల కార్యములు 2వ అధ్యాయము చదువు దేవుడి రాజ్యము ప్రారంభ శతాబ్ద కాలంలో ముందుకు వస్తూ పంటలు కాదు.
ఈ రెండు లైన్లు నువ్వు తప్పు మరి దేవతా శ్లోకాలు వేసుకొని సంగీతం బాగుంది సార్ మనం కూడా మంచి ఒక్క ఊహించడం పొందుకోట ప్రతి దరిద్రుడు పాట రాశారు దాంట్లో వాక్యాలు బాబాన్ని విశ్వించండి మన బ్రతక తెల్లాడుతుంది ఈ బాధలో నాకు అర్థమేంటి కమలం మొహం అంటే కమలేదు పాడు పాట అంతే కదా మందు మందేశ్వరుడు ఏమంటామని చెప్పండి మందేశ్వరుడు ఒకప్పుడు పడ్డ మళ్ళీ చెయ్యి పెట్టి లేసి వచ్చి తీసుకుంటాడు అదే మామూలు పడితే అరుస్తాడు సహాయం చేసుకుంటాడు అంటే మత్తులో ఉన్న వాడికి ఏమీ తెలియదు మనిషిగా బ్రతకాలన్న వాడికి అంత బాధ అందరిస్తుంది నిజంగా అదే ఏం పట్ల పడపడదు అసలు ఏం బాగాలేదు మూడు రోజులు వాయిన్ చెప్పేస్తుంది దేవుడు చచ్చి చాలా మంది మగం మాడి అట్లా కాదు గిరిజనకి రాట్ల అంటే అంతా ఊరు ఎట్టుకున్నారు మాట వారి బట్టి నరపుత్రుడా ఈ దేశం అయితే విశ్వాసం నా దృష్టికి పాపం చేసిందో దానిపై విరోధిని జనాల మధ్య వాక్యాలు ఎలా తరగా నడుస్తున్నారు గుండె వణికింపబడుతున్నటువంటి వాడు సత్యాన్ని మాత్రమే ప్రకటిస్తాడు అలా ఎప్పటికప్పుడు ప్రకటిస్తానికి దేవుడి దగ్గర వాగ్దానం చేసుకున్నాం దేవుని మనసు ద్వారా ఈ స్థితి రేపు మారుతుంది అది మారుతుంది ఎంత ఎదిగినా కింద పడుకొని చాపేసుకున్న కింద పడుకున్న రోజులు మారు గొడ్డు కాలం తిన్న టైమ్స్ వచ్చాయి ఎందుకంటే అక్కడ నుంచి ఆలోచన ఎక్కడికి వెళ్ళినా గుర్తుంటున్నాను అది ఉండాలంటే పక్కన అంతకుండా నాకు కొమ్ములు వస్తే ఇంత చెప్పిన తర్వాత కూడా వ్యర్థమే కదా ఆ స్టెబిలిటీ మాత్రం కావాలి ఏమంటే దేవుడు అంటే ప్రతిదీ కూడా ఆ స్థితిని మర్చిపోయి స్థితిలో ఉండడానికి ఎంత స్థితిలో ఉండాలో ఈ స్థితి మాత్రం ఇప్పుడు గుర్తుండడానికి అహర్నిశలు ప్రాంతంలో దేవుడు ఎదుగుతూనే ఉంటాడు అది పౌరు గారు అంటే మహానుభావుడే అంటే ఘనంగా ఉండగలవు గలహీనంగా ఉండగలవు కలిమిలో ఉండగలవు లేమిలో ఉండగలవు అంటే అర్థమేంటి నేను ఎక్కడ ఉంటాను వాటర్ ప్లాంట్ అంటే నేటర్ ఉంది వాటర్ ఎక్కడ చెప్పాలి చెరువులు ఉండదు వాటర్ ఎక్కడ ఉంటుంది సముద్రం ఉంటుంది కాలం ఉంటుంది నువ్వు పోస్తే దీంట్లో కూడా వాటర్ అంటే అర్థమేంటి నేను ఎక్కడైనా ఉంటాను ఎక్కడ ఉంటాను దీనిలాగే ఉంటాం మరి నేను శేషాలకు పోతే శేషాలాగే ఉంటాను కాలం పోతే కాలంలాగే ఉంటుంది సముద్రం అంటే సముద్రంలాగే ఉంటుంది గంభీరంగా అంటే అర్థమేంటి ఇలా జరుగుతుంటే పన్నీరు ఇలా జరుగుతుంటే ట్రాక్ ఉంటుంది ఒక్క వాటర్ నిలుగుతుందండి ఎలా ఉండాలి మనిషికి కానీ మ్యాటర్ లేని మనిషే నా జీవితం దేవుని పిల్లలకు అంకితం అవ్వాలి అని సాగలేకపోతున్నాడు దాన్ని దేవుడు ఇక్కడ తిరిగి అన్నాడు వాడి పరిపాలన పది పదం చాలా వాక్యం లేని చోట వాక్యాలు వెళ్తామని కోరుకోవటం మాత్రం చాలా కష్టం అలా కోరుకుని బ్రతకటం ఇంకా కష్టం అలా వెళ్ళేవారు ఎప్పుడు మనం ముందుండాలని దేవుని యొక్క ఉద్దేశంలో ఎప్పుడు పెడుతూ ఉంటాను అలా ఆధారంతోనే నువ్వు చూచు రమ పద్నాలుగు ఏడు మనలో ఎవడు తన కోసం నేను బ్రతకడు నేను బైబిల్ చదువుతున్నప్పుడు కానీ బైబిల్ రాస్తున్నప్పుడు కానీ ఈ బ్రతకు పది మంది కొరకు అనుకుంటాను భూమి తన చుట్టూ తను తిరుగుతుంది సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది నేను నా చుట్టూ తిరుగుతూ తిరిగి ఆత్మ చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాను భూమి మీద ఉందా కదండి మరి అది నా చుట్టూ మీద తిరగాలి అది తిరిగి ఆత్మ చుట్టూ తిరగాలి అలా తిరుగుతూ ప్రయాణంలో ఖచ్చితంగా ఎన్నో ఆత్మల కొరకు కలవరం గుర్తించాలని ఇలా ఉంటుందా దేవుడిని మాట్లాడాలి మనం ఎక్కడికి వెళ్ళినా కలవరం వెళ్ళండి ఏం తేడా కాబట్టి దేవుడు ఆ గర్ది ఇచ్చాడు సరే కాపాడుకుంటూ ఇంకా ఎన్నో సంగతులు వచ్చి మాట్లాడడానికి మరి సిద్ధపాటు కలిగి ఉన్నా కాబట్టి వచ్చే ఆదివారం అంశం కూడా ముందే రాసి పెట్టాం ఆయన చాలదేమని మేఘాలు చూసి విత్తనాలు వేయొద్దు అని చెప్పారు మేఘాలు చూసి విత్తనాలు వేయొద్దు మేఘాలు ఏంటి విత్తనాలు ఏంటి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నారు దీనికి కొనసాగింపుగా దాన్ని మాట్లాడతారు ఈ కొన్ని మాటలు కొద్ది నిమిషాలు దేవుడు మనం ప్రేమించి ఇచ్చి తెలుసుకుంటారు ప్రార్థించుకుంటారు